వల్లోనే ప్రాణాలు విడిచిన వయస్సు రాజన్న వారసుడదిగో అన్నో బోరన్నో. మన రాజన్న కొడుకొచ్చినాడురా, తన రంగులన్నీ తీర్చుతాడురా, రాజన్న కొడుకొచ్చినాడురా. దగ్గర నేను ఒక భద్రతాధికారిగా ఉంటూ ఆయన పేరు మీద వారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్సిపి ముఖ్య నగరమైన క్యాపిటల్ సిటీ అయిన గుంటూరు పట్టణంలో రెండో గుంటూరు టూకి నన్ను సమన్వయకర్తగా నియమించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీ సభ్యులందరూ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాను. ఇది ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నేను మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అయితే నేను వారు నాపై ఉంచిన నమ్మకాన్ని, ఏదైతే వెనుకబడిన కులాలకి మన క్రిస్టియన్ మైనారిటీ కులాలకి సంబంధించిన నన్ను చేరదీసేసి అడగకుండానే, సీటు అడగకుండానే నాలో ఏం గుర్తించాలో తెలియదు కానీ నన్ను పిలిచి గుంటూరు టూకి కంటెస్ట్ చేయాలన్నా అని నూరారా అన్నా అని పిలిచేసేసి అడిగారు. అది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. చెప్పారు ఎందుకు గుంటూరు టూ వెళ్ళమంటున్నానంటే దాన్ని వివరించి కూడా చెప్పారు. అన్నా నీ ఇక్కడ నీకున్న బలం ఏంటంటే 50,000 క్రిస్టియన్ సోదరులు, నీ సోదరులు మన సోదరులు ఉన్నారు, అదేవిధంగా వెనుకబడిన కులానికి చెందిన నిన్ను అందరూ కూడా ఎవరు అడిగినా కానీ అన్ని సర్వేల్లో కూడా నీకు అత్యధికంగా సపోర్ట్ చేస్తున్నారు, కాబట్టి నీవు ఇక్కడ ఉంటే చాలా బాగుంటుందని చెప్పారు. నేను దాని మీద మా పెద్దలతో చర్చించిన తర్వాత ఇక్కడ గుంటూరు, నిజానికి చెప్పాలంటే నేను ఇక్కడ ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో నేను డిగ్రీ చదివాను. ఇక్కడ అందరితో, అన్ని కులాలతో, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, అందరితో బ్రాహ్మిన్స్, వైశ్యాస్, ముస్లిమ్స్, ఇంకా ముస్లిమ్స్తో అయితే ఇంకా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్క, బావ, అన్న, తమ్ముడు అనుకుంటూ ఉంటాను. ఈరోజు కూడా నన్ను ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చేస్తారు. నీకు నాకున్న ఇక్కడ బలం ఏంటంటే అటు ముస్లిం, ఇటు క్రిస్టియన్, వెనుకబడిన వర్గాలు, అదేవిధంగా మన బ్రాహ్మిన్, వైశ్యాస్ అంత అన్నీ ఫార్వర్డ్ క్యాసెస్, ఈవెన్ కమ్మారెడ్డి వర్గాల్లో కూడా, కాపులు, అన్ని వర్గాల్లో కూడా నాకు గత 40 సంవత్సరాల నుంచి ఉన్న సంబంధాలు నన్ను విజయ పరంపరలోకి తీసుకెళ్తుందని ఆశిస్తూ, ఈరోజు నేను అక్టోబర్ 2 ఈ విధంగా సంతోషంగా పార్టిసిపేట్ చేయటం నా జీవితంలో ధన్యమైనని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటమే నా ప్రథమ ఉద్దేశం. ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలంటే, ఈ రాష్ట్రం అన్యాయాల నుంచి, అక్రమాల నుంచి గురి కాకుండా ముందుకెళ్ళాలంటే సమర్థుడైన యువకుడైన మన నాయకత్వం మనకు చాలా అవసరం ఉందని ఆయన ఈరోజు చూసినట్టయితే వెనుకబడిన వర్గాలకు ఏమాత్రం ఎంత ఆదరణ ఇస్తున్నాడని చెప్పాలంటే చిలకలూరిపేట మేడం రజనీ గారిని, అదే గుంటూరు టూకు వెనుకబడిన వర్గాలకి, క్రిస్టియన్ మైనారిటీకి చెందిన నన్ను కేటాయించిన సమన్వయకర్తలుగా అనేది, ఇది ఆయనలో వెనుకబడిన వర్గాలు, బీసీ వర్గాల మీద, మైనారిటీ వర్గాల మీద ఆయనకున్న ప్రేమని, ఆయనకున్న నమ్మకాన్ని ఇది తెలియపరుస్తుంది. కాబట్టి ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము తూచా తప్పకుండా ఆయన్ని త్వరలో ముఖ్యమంత్రిగా చూస్తామని నేను తెలియపరుస్తాను. గుంటూరు టూలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎంతసేపు పడుతుంది ఎందుకంటే అయినా కానీ ప్రజల
క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పదు. నేను ప్రస్తుతం అయితే నిన్నటి వరకు నేను కూడా ఒక గవర్నమెంట్లో ఒక ఉన్నతాధికారిని. ఒక సామాన్య మానవుడు పడే ముఖ్యంగా వేరే అన్ని తీసి పక్కన పెట్టినట్టయితే మన రోడ్ల వ్యవస్థ చూసినట్టయితే ఈవెన్ మన పల్లెటూళ్ళలో కూడా ఇలాంటి దరిద్రమైన వ్యవస్థ ఉండదు. దీనికి కారణం నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఎక్కడుంది ఏదో ఒక పని, ఈ రోడ్డు వేయాలంటే ఒక నెల, ఒక రెండు నెలలో లేకపోతే మూడు నెలలో దాని పరిధిని పట్టేసేసి ఉంటుంది. అలాంటిది ఈ సంవత్సరాల తరబడి రోడ్లు వేయటమంటే అడిగేవారు లేరు, క్వశ్చన్ చేసేవారు లేరు. ఎందుకు చేస్తారు? ఎందుకు అవినీతి అనేది తీర స్థాయికి వెళ్ళిపోయింది అన్నమాట. పై నుంచి కింద స్థాయి వరకు, పైన నేనున్నాను, నేను డిఐజీని, నన్ను డబ్బులతో మేనేజ్ చేశారు. ఇంకా నేను ఎస్పీకి ఏం చెప్పగలను? ఎస్పీని డబ్బులతో మేనేజ్ చేశారు. కింద ఉన్న డిఎస్పీలకి, ఇన్స్పెక్టర్ ఎస్ఐలకి ఏం చెప్తారు? ఆ విధంగా ఇదైపోయి ఇక్కడ కాంట్రాక్టర్ వచ్చిన ఫండ్స్లో 50% కాంట్రాక్టర్ పనిచేసేసి ఈ ఏమిటి, అతను ఏమి లాభాలు ఉంటుంది, ఏముంటుంది, అతను ఎవరి కోసం చేస్తారు? మీరే చూస్తారు ప్రత్యక్షంగా. ఒక రోడ్లోనే తీసుకుందాం, మన అన్ని సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నమాట వస్తాయి, కానీ ఒక రోడ్ల వ్యవస్థను తీసి అంత వ్యస్తవ్యస్తంగా ఉంటే ఇంత నగరం నడిబొడ్డున ఉన్నాం. నడిబొడ్డున ఇప్పుడు మా ఇంటి ముందే చూడండి.